హలో గాయస్, నేను మీ మోహన్ వెట్టి. యూ వాచింగ్ గోదావరి గేమింగ్ జోన్. ఈ వీడియో టాపిక్ వచ్చేసి 1v2 విత్ తమిళ్ ప్లేయర్స్. మనం క్లాస్ పాట్ ర్యాంక్ ఆడేటప్పుడు అయితే ర్యాండమ్గా తమిళ్ ప్లేయర్స్ అయితే పడడం జరిగిందనమాట. వాళ్ళని యాడ్ చేసినప్పుడు మనల్ని కాల్ మీ నూబ్ అనడం జరిగింది. అండ్ రూమ్ అయితే క్రియేట్ చేసి వాళ్ళే ఇన్వైట్ చేశారు. ఫస్ట్ అయితే 1v1 ఆడతామన్నారు, కానీ ఆ తర్వాత ఎందుకో మరి 1v2 అయితే ఆడారనమాట. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మనమైతే 1 ట్యాప్స్ కొట్టడానికైతే ట్రై చేస్తున్నాం. మనకైతే పింక్ అస్సలు లేదనమాట. గ్లోవల్స్ చాలా లేట్గా పడుతున్నాయి. అండ్ ఇంకో షాట్ అయితే ట్రై చేస్తున్నాం, పనవలేదు. అండ్ గ్లోవల్స్ చాలా స్లో పడుతున్నాయి. అండ్ వీళ్ళ టీంలో ఇంకొకరైతే నాక్ అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకు వస్తారు సార్? ఎందుకు వచ్చి ఎందుకు ఎలిమినేట్ అవుతారు సార్? 1 ట్యాప్ అయితే ట్రై చేస్తున్నాం, బట్ నాట్ కనెక్టింగ్. అండ్ ఇంకోసారి ట్రై చేస్తున్నాం, అస్సలు అవ్వట్లేదు. పింక్ అయితే లేదనమాట మనకి. ఈ పింగ్ ప్రాబ్లంకి మనం అయితే ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆన్ చేస్తే రౌండ్ అయితే పోతుంది, బట్ వెయిట్ చేద్దాం ఏం జరుగుద్దో చూడాలి. అండ్ ఫుల్గా అయితే డ్యామేజ్ చేశాడు, నాకు సిగ్నల్ లేదు, చంపేశాడు. అండ్ ఆ రౌండ్ అయితే అలా పోయిందనమాట. ఈ రౌండ్ అయితే సిగ్నల్ వచ్చేలా మనం ఏదో ట్రిక్ చేసాంలే, అదైతే స్కిప్ చేసేసా. అండ్ మనకైతే డ్యామేజ్ చేశారు, మనం అయితే మెడికిట్ వేసుకుని కొంగుతో కొట్టాలని ట్రై చేస్తున్నాం, దోకుంటున్నాం. ఇద్దరు కదా అవతల పక్క, దట్స్ వే అనమాట. అండ్ ఓపెనర్ లేకపోతే వచ్చి 1 ట్యాప్ కొట్టడానికి ట్రై చేసాం అనమాట, బట్ హెడ్ షాట్ మనకైతే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాడు అవతల పక్క. అండ్ ఈ రౌండ్ అయితే మనమైతే ఫుల్ ఫోకస్తో పరిగెట్టేసాం అనమాట. డబుల్ ట్యాప్ అయితే కొట్టాం. అండ్ హెడ్ షాట్ మనం అయితే హెడ్ షాట్ అయితే ఇస్తాం, ఫుల్ కిల్ చేస్తున్నాం అనమాట అవతల పక్క వచ్చి 20 కంటే. అండ్ వాడైతే అక్కడే వెయిట్ చేశాడు, మరి నేను గ్లోవల్స్ ఇస్తే కొట్టడానికి ఇట్ సైడ్కి వచ్చాడు అనమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ లాస్ట్ వరకు చూడండి వీడియోని. అండ్ మీ ఒపీనియన్ అయితే ప్లీజ్ కమెంట్ బిలో యా. 1 ట్యాప్ అయితే ఇచ్చేసాం అనమాట ఆడికి మనం. ఆ రౌండ్ అయితే మనం సూపర్గా ఇచ్చేసాం అనమాట. మరి ఈ రౌండ్ ఏం జరుగుతుందో చూడాలి. డబుల్ ట్యాప్తో ఒకడినైతే నాక్ చేస్తాం అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి వాడికి ఉపయోగిస్తాడో లేదంటే మన మీదకి డైరెక్ట్ రష్ చేస్తాడో చూడాలి. ఓపీ హెడ్ అయితే తగిలింది, కానీ ఒక బుల్లెట్ తగిలింది ఆడికి. ఏం జరుగుతుందో చూడాలి. ఫుల్ డ్యామేజ్ యార్, గట్టి కొట్టిండి అన్న. అండ్ ఈ రౌండ్ ఏం చేయాలి, ఓపీ మనల్ని అయితే చంపేశాడు అనమాట. మరి నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈ రౌండ్ అయితే ఏం జరుగుద్దో చూడాలి. మరి మనం అయితే గ్లోవ్స్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తున్నాం. ఓపీ డ్యామేజ్ అయితే ఇస్తాడనమాట మనకి, బట్ మనం ఇంకా చావలేదు అయ్యా. ఓపీ ఊకం తీసుకుని వెయిట్ చేస్తున్నాం మరి అవతల పక్క ప్లేయర్ కోసం. అండ్ వెనక నుంచి వచ్చి చేసాడు, బట్ డ్యామేజ్ అయితే ఇస్తాం అనమాట మనం. అండ్ వీడినైతే ఫుల్ కిల్ చేయాలి, మళ్ళీ 20 వేస్తే మనకి ఇబ్బంది. ఫుల్ కిల్ చేసేదాకా వెయిట్ చేస్తాం అనమాట. అయ్యింది. అండ్ ఇక్కడైతే కొంచెం స్కిప్ చేశాను, మీకు బోర్ కొట్టకూడదని. అండ్ వీడికైతే మనం అయితే గొడవ నుంచి డ్యామేజ్ చేస్తాం. అండ్ డబుల్ ట్యాప్తో ఫుల్ కిల్ అయితే చేస్తాం అనమాట. అండ్ ఈ రౌండ్ స్టార్ట్ అయిపోయింది, ఏం జరిగిందో చూడాలి. వాళ్ళైతే అక్కడ ఉన్నారు, మనం అయితే వెయిట్ చేస్తున్నాం ఆపర్చునిటీ రావడానికి. అండ్ నాక్, ఇప్పుడు గుడ్డెద్దులా రష్ చేయకూడదని ఆగని. అయ్యార్, నేనే చెప్పి నేనే గుడ్డెద్దులా రష్ చేస్తాను వాళ్ళ మీదకి, దట్స్ వై కిల్ అయిపోయాను అనమాట. అండ్ ఆ రౌండ్ పోయింది. మరి ఈ రౌండ్ ఏం జరుగుద్దో చూడాలి. మనమైతే స్ట్రైట్ అయితే వెళ్ళిపోయాం, బట్ గన్ రాలేదనమాట చేతిలోకి కొట్టడానికి. వెయిట్ చేస్తున్నాం, ప్లేయర్స్ వస్తారేమో. అండ్ వాడైతే రివర్స్ వెనక నుంచి అయితే వచ్చాడు. అండ్ మనం అయితే డ్యామేజ్ అయితే ఇస్తాం, ఇంకో ప్లేయర్ గురించి వెయిటింగ్. వాడైతే లాంగ్ రేంజ్ నుంచి కవర్ అయితే వేస్తున్నాడు అనమాట, చూడాలి. రిసెట్ టేకల్ తీసి 1 ట్యాప్ ట్రై చేస్తున్నాం, బట్ కనెక్ట్ అవ్వలేదు ఒక్క షాట్ కూడా. ఇంకొకడైతే ఓపెనర్ స్ట్రైట్గా వచ్చేసాడు, బట్ హీఈస్ నాక్, వాడినైతే నాక్ చేస్తాం అనమాట. అండ్ వీడైతే డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఏం చేస్తాడో చూడాలి. మనం కూడా 1 ట్యాప్ ఆడడానికి ట్రై చేస్తున్నాం, మ్యాక్సిమం డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట, ఎందుకంటే 2v1 కదా, 1 ట్యాప్స్ కాకుండా మ్యాక్సిమం డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆడు ఊకం నుంచి బయటకు వచ్చాడు, 1 ట్యాప్ ట్రై చేస్తాం కానీ బాడీ కలిగింది. అండ్ ఇంకో షాట్ గ్లోవల్ అయితే చుట్టుకున్నాడు అనమాట. ఇంతలో మనకైతే సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయాయి ఇన్సిలిటీ. అండ్ అతనైతే కిటికీ నుంచి అవతల నుంచి వచ్చి కొడదామని ట్రై చేస్తున్నాడు, బట్ మనం చూడలేదైతే అనుకున్నాడు. ఓపీ కిల్ అయితే చేస్తున్నాం. అండ్
అండ్ ఈ రౌండ్ అయితే చూడాలన్నమాట ఏం జరుగుతుందో. యుఎంపీతో అయితే కొట్టడానికైతే ట్రై చేస్తాం, డ్యామేజ్ అయితే బాగానే ఇచ్చామన్నమాట. అండ్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అయితే కొడేసాడు, ఆ రౌండ్ అయితే ఏం చేయలేం. ఓపీ హెడ్ అయితే కొడేసాం అనమాట మరి ఈయనకి. అండ్ ఇంతలో ఈయన ఫ్రెండ్ వచ్చి బ్యాక్ సైడ్ నుంచి కొట్టడానికైతే ట్రై చేస్తాడు, బట్ హీఈస్ ఆల్రెడీ నాక్ నాక్ అయితే చేస్తామన్నమాట. అండ్ మనమైతే హీల్ చేసుకుంటున్నాం, డ్యామేజ్ అయితే అయ్యిందిగా. ఆయన దగ్గరికి అయితే వెళ్ళి కిల్ చేయడానికైతే ట్రై చేద్దాం. అండ్ ఓపీ హెడ్ షాట్ అయితే కొడేసామన్నమాట. అండ్ దిస్ రౌండ్ ఇంకా మనకి గెలవాలంటే 3 రౌండ్లు అయితే రావాలి. ఏం జరుగుతుందో చూద్దాం. లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ప్లీజ్. ఇంకెవరైనా లైక్ చెప్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఈ రౌండ్ అయితే గెలిచేస్తాం అనమాట. మరి దిస్ రౌండ్లో ఏం జరుగుతుందో చూడాలి. మన దగ్గరికి అయితే స్ట్రైట్ అయితే వచ్చేసాడు, ఊకొంగ్ అయితే వేసాడనమాట కొట్టడానికి. బట్ మనమైతే ఆ ఊకొంగ్ను ఎలాగైనా వేస్ట్ చేయాలి, ఎందుకంటే గ్లోవల్స్ వేసుకుంటూ బ్యాక్ అయితే వస్తున్నాం. అండ్ ఆయనకైతే డ్యామేజ్ అయితే ఇస్తాం అనమాట. బట్ M10 అయితే ఫుల్ డ్యామేజ్ చేశారు మనకి, అసలు బ్లడ్డే లేదు, చూడాలి మరి. బట్ నేనైతే ఇక్కడైతే ఒక మిస్టేక్ అయితే చేశాను అనమాట, గ్లోవల్ సరిగ్గా వేసుకోలేదు, అందుకని ఈ రౌండ్ అయితే మనల్ని అయితే కొడేశారు. అండ్ వాళ్ళదైతే 6 రౌండ్స్, చూడాలి మరి 6 రౌండ్స్ అయితే ఇచ్చేసాం. ఇంకా హోప్ అయితే వదులుకోకూడదు, నెవర్ గివ్ అప్. అండ్ ఈయనైతే స్ట్రైట్గా వచ్చేసాడు, నాక్ అయిపోయాడు. సెకండ్ వన్లకు కూడా డ్యామేజ్ గట్టిగానే అయింది, ఇంకో బుల్లెట్ తగిలితే చచ్చిపోతాడు. బట్ ఆయన అయితే రౌండప్ చేసుకున్నాడు. ఇంతలోకి మనమైతే హీల్ చేసుకొని ఈయన నాక్ అయినట్టు ఫుల్ కిల్ అయితే చేసేద్దాం, చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ మనమైతే లూట్ అయితే చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే మెడికిట్స్ మెయిన్ హెల్త్ కోసం. అండ్ ఈయనైతే ఎట్టకెళ్ళకై రౌండప్ అయితే తీస్తాడు. అండ్ మనమైతే కిల్ చేస్తాం 6-6. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ రౌండ్, ఎవరు గెలుస్తారో చూడాలి. మనమైతే MP40 అయితే డ్యామేజ్ అయితే ఇస్తున్నాం. పీక్ డ్యామేజ్ ఒకటి తగిలింది, హెడ్ తగిలింది అనుకున్నాం, బట్ ఇట్స్ బాడీకే తగిలింది అనమాట. అండ్ ఈయనైతే తొందరపడి నా దగ్గరకు వచ్చాడు. విడిపోకుండా ఉండాలి అబ్బా, ఎప్పుడైనా సరే మనం విడిపోకుండా ఉంటేనే అవుతుంది. అండ్ ఈయన విడిపోయి తొందరపడి నా దగ్గరకు వచ్చడం వల్ల నాకు అయిపోయాడు. అండ్ 1v1 సిచ్యువేషన్ అనమాట, ఏం జరుగుతుందో చూడాలి. అండ్ మనమైతే నాకైనా ఫుల్ కిల్ అయితే చేసేయాలి. అండ్ హీఈస్ ఎలిమినేట్ అయితే చేస్తుందనమాట ఫ్రీ ఫైర్. అండ్ 1v1 సిచ్యువేషన్ మనమైతే గ్లోవల్స్ వేసుకుని స్ట్రైట్గా వెళ్తున్నాం, 1 ట్యాప్స్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే 1v1 సిచ్యువేషనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఆయన కూడా స్ట్రైట్గానే వస్తున్నాడు అనమాట మన మీదకే, భయపడకుండా 1v1 సిచ్యువేషన్ అయినా సరే. అండ్ మనమైతే 1 ట్యాప్లు ట్రై చేస్తాం, బట్ కనెక్ట్ అవ్వలేదు, కొంచెం చూసుకుంటే కనెక్ట్ అవుతున్నాం. అండ్ ఏంటి ఓ పీ సడన్గా గ్లోవల్ నుంచి బయటకు అయితే వచ్చేసాడు అనమాట, గ్లిచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ మనమైతే కొట్టినట్టు ట్రై చేస్తున్నాం, బట్ ఆయనైతే ఎస్కేప్ అవుతూ కనపడట్లేదు అనమాట. ఓపీ MP40 అయితే షోట్ కూడా అనమాట. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో గైస్. సో సమ్ సపోర్ట్ యార్.